విరచితమైన తిరుపతి వెంకటేశ్వర కొలచే విరచితమైన పాండవోద్యోగ విజయాలలో రెండు పంట, మొదటిది శైవ దృశ్యము, తర్వాత జగత్ ప్రసిద్ధమైనటువంటిది తెలుగునాట తెలంగాణము అటు రాయలసీమలో ప్రసిద్ధమైనటువంటి రాయవార ఘట్టము. నమస్కారం. ఉండగా తప్పదు కదా.
ఈ పశువుల కాపరి పాదముల చెంత కావడం అవసరం. నా కోసమే నేర్చి ఉందా సువర్ణ ఖచ్చితమై వచ్చిన వైద్యాలతో వర్ణించిన ఆసనమే నాకు సమృద్ధమైన ఆసనం. Thank you.
కొద్దిగా గొప్ప వదిలు నా భయం రాలేకపోతున్నాను. నేను ముందుగా నన్ను దర్శించవచ్చింది దానిని బట్టి అవమానించో లోకులు పక్షపాతి పక్షపాతి కానీ తను గరించి సందేహం అందకపోతుంది. కానీ సకాలం ఇప్పుడే పెరగదు. Yeah.
కృష్ణుడు తన భోజనం చేస్తున్నాడు. సేన
ఎంతకాలం దయ్యం మధ్యను కియ్యనరాజు ఈ పండిగ పండుగను ఈ పండుగ తన నిజాము తొలగు
Thank you.
ఉండాలి. ఈ సమయం మన కలిసిందేలా యోచించుకోను.
కలుగుతారు. ప్రభు చిత్తానుసారణము Thank you.
పెట్టుకున్న ఆయన రక్షిస్తాడు. అంటే నేను చెప్పలేకుండా వెనుక సంజయ చెప్పిన మాట లేదు. ఇతడు మన మహారాజు సంధిపు
ఏర్పాటు
Thank you.
ఎప్పుడే ఇవ్వదు, నీవేమి ఎదుగుదు.
ఓ ప్రభువా
Yeah, one and another.
రాజ విధిజ్ఞుడా, సర్వశాస్త్ర పారాయణుడా, విధి బలియ కాలమెరుగు వాడిన ఒక కళ్ళు లేదు. కాలము చెందనే కదా జగము జనించు రహించు. ఈ కాలమే కవి లేదు
ఇప్పుడు సభకు ముందుగా ఎస్వి రామారావు గారు సభ మాజీ తెలుగు శాఖ అధ్యక్షులు వారు సభా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అందరికీ నమస్కారం. చిత్రాలయం వేదికను రంగస్థలంగా చేసుకుని ఈనాడు శ్రీకృష్ణ రాయబార నాటకాన్ని ఎంతో రమణీయంగా కట్టిపట్టించే విధంగా అద్భుతంగా ప్రదర్శన చేసి మనందరినీ కూడా సభారంజనం చేసినటువంటి కళాకారులు, ఉపశేఖరులు, నటరత్నాలు, ముందు ఉన్నవారు, ఎలా వెనుక ఉన్నవారు, ఈ కార్యక్రమ నిర్వహణలో సహకరించినటువంటి వారు, ఈనాడు వేదికపై ఆసీనులైనటువంటి గౌరవనీయ అతిథులు, తమ వయసులో మరి ప్రేక్షకులు వచ్చేసినటువంటి సోదరు సోదరిమణులు, అందరికీ నా అభివాదములు, శుభాకాంక్షలు. ఒక గొప్ప నాటకాన్ని మనం ఇవాళ తెరకించి ఆనందంలో వదిలాడినాము. మహాకవులు తిరుపతి వెంకట కవులు కిం కవీంద్ర ఘటానన పంచానందుడు అని ప్రసిద్ధి చెందినటువంటి తిరుపతి వెంకట కవులు రచించినటువంటి శ్రీకృష్ణ రాయబార నాటకాన్ని ఈనాడు ఎంతో రక్తి కట్టించే విధంగా ప్రదర్శించారు. తిరుపతి వెంకట కవులు అంటే ఇద్దరు జట్ట కవులు, దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెల్లపిల్ల వెంకట శాస్త్రి, వీళ్ళిద్దరూ కలిసి జంటగా అవధానాలు చేశారు, నాటకాలు రాశారు, కానీ ఎంతో ప్రసిద్ధమైనటువంటి పద్య కావ్యాలు రచించారు. వీళ్ళిద్దరిలో ఎల్లపల్లి వెంకట శాస్త్రి గారు అగ్రదులు, ఆయన కంటే 2 సంవత్సరాలు చిన్నవాడు దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు. అయితే దురదృష్టం కొద్ది ఎల్లపల్లి వెంకట శాస్త్రి అంటే ముందే ఆయన చనిపోయినారు. ఆయన చనిపోయిన తర్వాత కూడా తిరుపతి వెంకట కవులు చేసుకొని ఎల్లపల్లి వెంకట శాస్త్రి గారు అని కావ్యాలు రాశారు. మహానుభావుడు ఎల్లపల్లి వెంకట శాస్త్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవి. ఆయన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. సమ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు, వానలో కడుగని వారు, మద్గురు అవధాన మరంత ధారలో తనియని వారు, తెలుగు నాట లేదు. విశ్వనాథ్ సత్యనారాయణ గారు చెప్పారు, వానలో కడుగని వారు అంటే వానలో కడుగని వారు, మద్గురు అవధాన మరంత ధారలో తనియని వారు, మా గురువు యొక్క అవధాన వర్షంలో నడువని వారు, తెలుగుదేశంలో ఎవరూ లేరు అని మా గురువుని కీర్తించారు. అటువంటి మహానుభావులైనటువంటి వారు అని ఈనాడు రచించినటువంటి నాటకం. తిరుపతి వెంకట కవులు పాండవ సంబంధమైనటువంటి నాటకాలు 7 రాశారు. పాండవ వనవాసం, పాండవ జననం, మరి పాండవ అశ్వమేధం, పాండవ ఉద్యోగం, పాండవ విజయం, ఇట్లా 7 నాటకాలు రాస్తే పాండవ ఉద్యోగము, పాండవ విజయము ఈ రెండు కలిసి కురుక్షేత్ర నాటకంగా తెలుగు నాట ఇంకా ప్రదర్శనలు అందుకున్నాయి. ఉద్యోగం అంటే ప్రయత్నం, ఉద్యోగం అంటే మనం యావాలనుకుంటాం కాదు కాదు, పాండవులు చేసిన ప్రయత్నం, రాయబార ప్రయత్నం, యుద్ధ ప్రయత్నం, అంటే ఉద్యోగము విజయం ఈ రెండు కలిసినప్పుడు కురుక్షేత్ర నాటకమైంది. అయితే ఇవాళ మనం ఉద్యోగ నాటకమే చూసాం. శ్రీకృష్ణ రాయబార ముఖ్యమైనటువంటి ఘట్టాన్ని సత్యనాథ్ సుందరరావు కృష్ణ గారు మొదలైనటువంటి కళాకారులు ఎంతో ప్రతిభతో ప్రదర్శించారు. దీని వెనుక ఎంతో మంది ముఖ్యంగా ఎస్ఆర్ వారు, రామచంద్రరావు గారు ఎంతో చేసి ఈ నాటకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పేరు పేరున ఎంతో మంది మరి నిర్వాహకుల వల్ల ఈ కార్యక్రమం ప్రతిపట్టింది. ఎంతో మంది యొక్క ఇటీవల ఇవాళ మనం ఇంత అద్భుతమైనటువంటి నాటకాన్ని చూసి ఆనందించినాము. ఈ నాటక ప్రదర్శనలో పాల్గొన్న కళాకారులకు, నిర్వాహకులకు, వేదికపై వచ్చినటువంటి అతిథులకు, సోదర సోదరిమణులకు అందరికీ కూడా నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు, అభివందనలు తెలుపుతున్నాను. ఒక్కరు చాలా మంది ఉన్నారు, సమయం తీసుకోకూడదు కాబట్టి దాన్ని మరింతవరకు కాబట్టి నేను వేలాది సంవత్సరాల
భారతీయ పరంపరలో రామాయణ మహాభారతం ఉన్నటువంటి ఒక ప్రత్యేక స్థానం. ప్రతి కుటుంబంలో ప్రతి కుటుంబం ప్రతి వ్యక్తి నన్ను తీసుకోగలిగిన ఆ నీతి అనుభవాలు ఈ రామాయణ మహాభారతాలు మనం చూస్తాం. ఇలాంటి సంవత్సరాల తర్వాత కూడా ఈ పరంపర ఇలాగే కొనసాగడం, అనేక విషయాలు మనం గ్రహించడం కోసం, నేర్చుకోవడం కోసం, పాఠాలను గుణపాఠాలను ఒక ప్రతిబింబం కింద రామాయణ మహాభారతాలు మన సంస్కృతిలో మన పరంపరలో నిరంతరం వస్తూ వచ్చినాయి. విశ్వవ్యాప్తంగా కూడా ఇవి ప్రపంచవ్యాప్తంగా కూడా విశ్వవ్యాప్తంగా కూడా ఈ సమాచారం ఈ ప్లే అనేది ఇంకో వచ్చింది. ఇంకా ఇంత ఓపిక ఈ రంగస్థల కళాకారులు ఈ నాటకాన్ని దీర్ఘకాలం ఇంకా తీసుకురావడం నిజంగా ఆనందకరం. సినిమాలు వచ్చినాయి, యానిమేషన్ వచ్చింది, అనేక రకాల సోషల్ మీడియా సంబంధించిన సిస్టమ్స్ వచ్చినాయి. ఇప్పుడు వచ్చినా కానీ ఇప్పటికీ నాటకరంగం అనేది దర్శించడానికి నిరంతరం కొనసాగడానికి ఎవరైతే కళాకారులు మన ముందు వరకు పెట్టారో నిజంగా వాళ్ళందరికీ మనం చాలా అభినందించాల్సి అది బాగా కావచ్చు, ఇది మనకు ఆనందకరమైన ప్రతి కళను నిరంతరం కొనసాగించడం చాలా ముఖ్యం. తప్పకుండా దీంట్లో మీకు అనేక రకాల పాఠకంగంలో చాలా కొత్త విషయాలు వచ్చాయి. డిజిటల్ స్క్రీన్ పెట్టుకోవైపు పెట్టి పాటలు మీటింగ్ యాడ్ చేసి అభినయాన్ని జోడించి కొత్త రూపాలు నాటకరంగంలో చాలా వెరైటీస్ వచ్చినాయి. నిజంగా దీంతో నుంచి ఇంకా అనేక రూపాలు ముందుకు రావచ్చు. నిజంగా చాలా అభినందన అంశం ఈ ఎస్ రామచంద్రరావు గారు మా మేమిద్దరు ఎక్కువ తప్పకుండా ఉంటాం. ఎప్పుడు ఏదో ఒక చేయాలని తప్పకుండా పౌరాత్మ సంఘాల నుంచి నాటకరంగం వరకు ఆయన వదిలిన ఉత్సాహమే సభ్యులు లేదా అంత ముఖ్యంగా ఎప్పుడు ఏదో ఒక యాక్టివిటీ చేయడం నిజాకుండా ఎక్కడికి మంచి బడ్జెట్ పడుకున్నాం ఎంతకాలం పాపం రెండు మీద చాలా ఇబ్బంది పడుతుంది బట్టి ఇబ్బందులు రెండు రాకుండా కాలం వినలే. ఈరోజు ఈ ప్రోగ్రాం నిజంగా ఆరంభం తన చిత్రాలయంలో సంబంధించినటువంటి మన అసోసియేషన్ హాల్ కూడా ఇటువంటి అనేక రకాల కళలకు కేంద్రం కావడం నిజంగా చాలా ఆనందంగా రామచంద్ర వారికి చిత్రాలయంలో అసోసియేషన్ వారు పెద్దలు ముఖ్యంగా కళాకారులు ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు మన చిత్రాలయం అందరి తప్పని నేను తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ వచ్చినటువంటి ప్రేక్షకులందరికీ మరొకసారి నమస్కారం తెలుపుతూ ఇప్పుడు మన రాష్ట్ర తెలంగాణ నాట సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఈ సాధు సంప్రదాయాన్ని మాట్లాడుతుందిగా కోరుతున్నాను. సభాధ్యక్షుడు రామారావు గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ నమస్కారం. పద్య నాటకం పద్యం అనేది తెలుగు వారి యొక్క సొంతం. ఈ శ్రీకృష్ణ రాయవారం హరిశ్చంద్ర అనేటువంటి నాటకాలు 100 సంవత్సరాల పైన రాసి అయినప్పటికీ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 365 రోజులు ఏదో ఒక చోట ప్రదర్శన జరుగుతూనే ఉంది. మీలాంటి పెద్దలందరూ ఆశీర్వదిస్తూనే ఉన్నారు, కళాకారుని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇంకొక మాట చెప్పుకోవాలి ఈ విషయంలో, ఏ రాజ్యమైనా ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా ఎలా ఉంది అని తెలుసుకోవాలి అంటే అక్కడ పోషించబడే కళలను చెప్తాయి అని అంటారు. మరి ఈ చుట్టుపక్కల ఏ కాలనీలో కూడా లేనటువంటి ప్రాంగణం, ఇంత చక్కటి ప్రాంగణం మీకు ఉంది, మీరు కళలను పోషిస్తూ ఉత్సాహపరుస్తున్నారు, మీకందరికీ చేసే ఈనాటి నాటకం అద్భుతంగా ప్రదర్శించారు. ఎస్ రామచంద్రరావు గారు ముఖ్యంగా లీడ్ తీసుకొని వీరి కళాకారులందరినీ చేర్చి చక్కటి ప్రదర్శన ఇచ్చారు. ఇందులో సీనియర్ నటులు ఉన్నారు, ఉత్సాహం కొద్దీ కొత్తగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. వారందరికీ కూడా ఇంకా ముందు ముందు నేర్చుకొని మంచి ప్రదర్శన ఇవ్వాలని వారందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
సాధు లైన్ సాధు సాంబ్రావు గారు వారు మనసులో ఉంటారు. వారు 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 కూడా ఎన్నో కార్యక్రమాలు వారి సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. వారి కార్యక్రమానికి నేను కూడా పోవడం జరిగింది. శ్రీ కళానికేతన్ అరవై వసంతాల కళానికేతన్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇదే మీ వేదికపై గత 22 ఏప్రిల్ 24 వసంత రాజ్యం అనే నాటకాన్ని ఈ కాలేజీలో వేసిన తర్వాత ఆ నాటకానికి మిర్యాలలో థర్డ్ ప్రైజ్, తిరుపతిలో సెకండ్ ప్రైజు, తెనాలిలో ఈ సాధు సంపద గారి ఆధ్వర్యంలో మన కళ్యాణరాజు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో మొట్టమొదటి తెనాలిలో బంగారు వీణ అవార్డు రావడం జరిగింది. దానికి కారణము మా చిత్రాలయంలో, ఎందుకంటే మా ఇప్పటికీ మా నటన వాడు సోమారెడ్డి గారు ఇప్పటికీ మా జ్ఞాపకం చేసుకుంటూ సార్ మీ కాలనీలో మేము వసంత రాజ్యం అనే ఈ నాటకాన్ని ఇచ్చిన తర్వాతనే మాకు మంచి జరిగింది. ఎందుకంటే ఈ వార్త ప్రకారంగా మన విశ్వనాయక్ గారు పూజ కూడా వచ్చి చాలా బాగా మెచ్చుకున్నాడు. ఆ రోజు మేము పోగ్రాం పెట్టించిన మా నగేష్ గారి ఆధ్వర్యంలో ఆ రోజు కూడా అతను రావడం జరిగింది. అతను రామినందరూ చాలా బ్రహ్మాండీ యొక్క ఆడిటోరియము చాలా రాబోయే కాలంలో ఇది మంచి ఆడిటోరియంగా పేరు పొందాలని ఆ రోజు విశ్వనాయకుడి గారి చూడడం జరిగింది. ఈనాటి కార్యక్రమం కానీ చెప్పండి ప్రేక్షకులు కానివ్వండి అతిథులు మాట్లాడుతున్న అందరికీ మరొకసారి నమస్కారం చేసుకుంటూ పెద్దలు పిల్లల శేఖరరావు గారు వారు కూడా మన కార్యంలో ఉండడం అవసరం. ఏ కార్యక్రమం పక్కన ఉండి ఏ కార్యక్రమం అయినా కూడా రాజేంద్రరావు గారు గోహెడ్ అని నన్ను ప్రోత్సహించి ముందుకు తీసుకునేటువంటి పిల్లల శేఖరరావు గారికి మరొకసారి నమస్కరించుకుంటూ దూరం నుంచి వచ్చినటువంటి నా మిత్రుడు మురళీ మోహన్ రాజు గారు, నెల్లూరు నుంచి వాళ్ళ యొక్క మిత్రుడు కన్నారెడ్డి గారు వారు కూడా ఇప్పుడు 50 పెళ్లి చేశారు. కన్నారెడ్డి గారు వారు కూడా ఈ కాలనీకి రావడం మాటతో ఆనందదాయకం. ఈ ఇప్పుడు శ్రీ మురళీ మోహన్ రాజు గారిని మాట్లాడ వస్తుందిగా కోరుతూ ఈ ముందు ఇప్పుడు మాట్లాడాలంటే అది ఒక అధిక ప్రసంగం అవుతుంది. అయినా కూడా సభ లేదు కాబట్టి శేఖర్ చేశారు వాళ్ళు 15 సంవత్సరాల నుంచి మాకు యూత్ కాబట్టి ఆయన నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నారు అప్పటి నుంచి తెలుసు. అదేవిధంగా 5000 పెళ్లి చేసినటువంటి గౌరవనీయులు సేవా తత్పరులైనటువంటి హరినారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా ఇప్పుడే చెప్పారు మన సార్, అదేవిధంగా మనకి నాటికి గుంటూరులో ప్రైజ్ రావడం చాలా సంతోషం శ్యామప్రసాద్ గారికి, అదేవిధంగా మా ముఖ్య అతిథులందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నింగి నమ్మితే జలం, నేల నమ్మితే ఫలం, నీరు నమ్మితే జీవం, నిప్పు నమ్మితే వెలుగు, గాలి నమ్మితే పరిపడం. కానీ ఈ పంచభూతాల్ని తనలో ఎముడుచుకున్న మనిషి నమ్మితే మాత్రం కల్మషం కాలుష్యం వీటన్నింటినీ ప్రక్షాళనం చేసి మనిషికి ఆనందాన్ని ఆహ్లాదాన్ని అనుభూతిని కలిగించేది కళ. ఇటువంటి కళ కోసం నిరంతరం పరితపిస్తున్నటువంటి రామచంద్ర సార్ని చూస్తుంటే నాకు చాలా సంతోషం ఉన్నది. నేను 7:30 వరకు నెల్లూరులోనే ఉన్నాను. 8 గంటలకి నేను మన హరినారాయణ సార్ ఎట్టి పరిస్థితుల్లో ఒక హాఫ్ అన్ అవర్ ఆ కార్యక్రమానికి అటెండ్ అవ్వాలని చెప్పి 600 కిలోమీటర్లు అయినా కూడా నేను రామచంద్ర సార్ మీద అభిమానంతో ఈ కార్యక్రమం వచ్చేసాను. ఇటువంటి నేను మొదటి నాటక వయసు రాలేకపోయాను, కొంచెం లేట్గా వచ్చాను. కానీ రెండోది మాత్రం చాలా ఆర్టిస్టులు అందరూ అంటే ఒక తక్కువ ఒకరు ఎక్కువ అని కాదు చాలా అద్భుతంగా కార్యక్రమాన్ని ప్రేక్షకులు కూడా ఇంత ఎంకరేజ్ చేయడం మన కాలంలో చాలా సంతోషం. ఇటువంటి కళ కోసం కాకుండా సమాజ హితం కోసం అని చెప్పి మీరందరూ దాడి చెప్తారని ప్రత్యేకించి ఈ కాలనీ వాసులందరినీ నేను ఈ సందర్భంగా అంటే నాకంటే చాలా పెద్ద అయినా కూడా అభినందించి తప్పట్లేదు. ఇటువంటి కార్యక్రమాలు కళ పథకాలంటే ఇటువంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు కేకలు తీస్తారు కూడా అంటారు. అప్పుడప్పుడు నెలకు కార్యక్రమం లేదంటే వీలైతే 3 నెలలకు ఒక కార్యక్రమం చేస్తూ ఉంటే కళల పట్ల ఉండేటటువంటి అభిరుచి ఇంకా మరింత పెరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ 2 మాటలు మీతో పంచుకునే అవకాశం కల్పించారు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఆ మాట అందించి నెల్లూరు అంత దూరం ఆంధ్ర నుంచి నెల్లూరు రావడం నాకు ఎంతో ఆదాయకం. మన మురళీ మోహన్ రాజు గారు మన తెలంగాణలో ఆంధ్రాలో ఎన్నో సేవా కార్యక్రమాలు తర్వాత వేరే అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. సెక్రటరీ గారు కూడా మురళీ మోహన్ గారి ప్రోగ్రాంలో రావడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు కొట్టూరు పట్టారెడ్డి గారు ఈ కొట్టూరు పట్టారెడ్డి గారు
వారు నెల్లూరులో పొండూరు అన్నారని ప్రాథమిక దశగానే ఏదో సేవా కార్యక్రమం చేసుకుంటూ వారు ఇంతకుముందే దాదాపు 50,000 పిల్లలు వచ్చేసారు వారు వారు ఈ కార్యక్రమానికి రావడం ఎంతో మాకు ఆనందాయకము. శ్రీమతి రాముని సుందరి గారు ప్రజల గారు కార్యకర్త గారు వారి పైకి పేరుపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు వారి కొందరు హరిహరి గారు ఒక నిమిషం పాటు వారి యొక్క సందేశం వినిపించగలని కోరుతున్నాను. సభకు నమస్కారం. వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నేను విడవకూరు హై స్కూల్లో చదువుకునే రోజుల్లో ఈ నాటకాలు నాటికలు యానివర్సిటీస్లో వేయించేవాడు. నా చేత ఆడవేషాలు వేయించేవాడు నాటికలు. అప్పటి నుంచి నాకు ఈ నాటకాలు ఈ కళలు అంటే చాలా అభిమానం. నేను చదువు పూర్తి చేసి నేను బీఆర్ కాలేజీలో అక్కడి నుంచి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ దాదాపు 35 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు పేదవాళ్ళ చదువుకోవడానికి సహాయం చేస్తూ ఈ కళల్లో నాటకాలు నాటికలు ఈ పాటలు ఈ నృత్యాలు చేసేవాళ్ళందరికీ కూడా నేను పారితోషికాలు ఇస్తూ నేను సమాజానికి సహాయపడుతుంటాను. నాకు 83 ఏళ్ళు అయినా కూడా ఇప్పుడు కూడా నేను తిరుగుతూ 10 మందికి సహాయం చేస్తూ 5,000 పెళ్లి చేశాను. 35 కరోనా ముందు 10,000 కుటుంబాలను కలిపాను. 4 రాష్ట్రాలు వరల్డ్ అది నేను నా హాబీగా చేశాను. ఇది కూడా డబ్బుల కోసం చేయలేదు, చాలా చక్కగా నిర్వహించాను. కళలు ఈ నాటకాలు ఈ నుంచి సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందింది. ప్రతి వాడు నాటకాలు ఆడే సినిమా యాక్టర్గా బయటకు పోయారు. ఈ కళ అంతరించిపోయే స్థితికి వచ్చింది. దీన్ని అందరూ కూడా సహకరించి ఈ నాటక కళను వృద్ధి చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. కొండూరు రామారెడ్డి గారు నెల్లూరు నుంచి ఉదయం మీరు బయలుదేరి నెల్లూరు నుంచి మాకు రావడం సాధ్యం. ఈ వయసు 82 వయసులో కూడా నాటి కార్యక్రమాలు చేసుకుంటూ ఈనాడు మా నాటకానికి రావడం ఎంతో ఆనందదాయకం. మరి మా మిత్రుడు ఎం రామచంద్రరావు గురించి చెప్పాలంటే మీరు కేంద్ర ప్రభుత్వ ఆఫీసర్ శాఖ నుండి సలహాదారు రామచంద్రరావు గారు. వారు కూడా మంచి కళాకారులు. వారికి మాకు దాదాపు 18 అనుభవం ఉంది. వారు కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ నెంబర్గా అయినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారిని ఒకసారి మాట్లాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. సభాధ్యక్షుడు శ్రీ రామారావు గారికి, వేదికపై ఉన్న ఇతర ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఏదో ఒక సాయంత్రం ఆంధ్రదేశంలో అంటే తెలుగు రాష్ట్రాలు ఏదో ఒక చోట పద్యనాటక ప్రదర్శనలు జరుగుతున్నాయి అనేది నేను వివరించాను. అందులో భాగంగా హైదరాబాద్ నగరంలో చిత్రాలయంలో చాలా అద్భుతంగా నాటకాలు నిర్వహిస్తున్న ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ కందపూర్ రామచంద్రరావు గారికి చిత్రాలయం యాజమాన్యానికి ప్రేక్షకులు అందరికీ నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. మాకు నాటకాలంటే ఇష్టం. ఎక్కడ నాటకం జరిగినా ఎంత దూరమైనా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా మేము వెళ్ళి పిలిస్తే వెళ్తాము చూస్తాము. అది మాకు ఇష్టం. అందులో భాగంగా చిత్రాలయంలో మేము వసంత రాజే నాటకాన్ని మొట్టమొదటిగా రామచంద్రరావు గారు నిర్వహించారు. అది ఓపరంగా మాకు జీవితంలో శాశ్వతంగా గుర్తుండిపోయే చిత్రాలయం యాజమాన్యం. ఆ చిత్రాలయంలో ప్రదర్శించి ప్రదర్శించిన నాటకమే ఆంధ్రప్రదేశ్లోని నంది నాటకోత్సవాల్లో నంది అవార్డు వచ్చింది. అది చిత్రాలయంలో జరిగిన రిహార్సాలు కానీ ప్రదర్శన కానీ ఆ తర్వాత తెనాలిలో వీణా బంగారు వీణా అవార్డు ఇలా ఎన్నో అవార్డులకు కారణభూతమైన ఈ చిత్రాలయం నిర్వాహకులకు రామచంద్రరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ కళాకారులు మానవ హృదయ నిర్మాతలు.
కళాకారులు మానవ హృదయ నిర్మాతలు, కళాకారులే జన జీవన గమన నిర్ణేతలు. కళ కేవలం ప్రజల కోసమే కాదు, ప్రతిస్పందన కోసం. నమస్తే. ధన్యవాదాలు మేడం రాజేంద్రరావు గారు, ఈ యొక్క అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు. మీకు ముఖ్యంగా మా కళాకారుల తరఫున మీకు కోరేది ఏమిటంటే, మీరు కేంద్ర సాహిత్య శాఖ నెంబర్గా ఉన్నారు కాబట్టి రాబోయే కాలంలో మా కళాకారులకు కానివ్వండి, కళా పురుషులకు కానివ్వండి, మీ యొక్క సంపూర్తి గౌరవం అందించి మన శేఖర్ గారు కూడా మన జాతీయ నాయకులు, వారి ద్వారా మీ ద్వారా కళాకారులకు కళాకారులకు రాబోయే కాలంలో సంప్రదంలో మీరు ఉన్నారు కాబట్టి రాబోయే కాలంలో కళాకారులకు మంచి ఆశిస్తూ ఉండాలని కోరుకుంటూ, ఇప్పుడు మన ఈ అప్పారావు గారు ప్రత్యేక నాయక మ్యాక్స్ రెడ్డి అధ్యక్ష గారికి ఒక నిమిషం మాట్లాడుతుంది కావచ్చు. నమస్కారం. ఈ రోజున ఈ అద్భుతమైన నాటకాన్ని ప్రదర్శించడం చూడటం కూడా ఈ కళాకారులందరూ కూడా వయసు పరంగా కూడా ఎంత చక్కగా ఈ పద్యాన్ని గుర్తించుకొని ఎక్కడ అందుబాటులో ఇవ్వబడలేకుండా ఎంత చక్కగా ప్రదర్శించాలంటే చూడడానికి చాలా సంతోషదాయకంగా ఉంది. వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ తర్వాత ఈ కృషి వెనుక రామచంద్రరావు గారి కృషి చాలా ఉంది. ఆయన అభివృద్ధితో కృషి చేసి ఇంతమంది కళాకారులని ఇంతమంది గాథల్ని తీర్చి ఈ నాటక ప్రదర్శనకు అద్భుతంగా విజయవంతంగా ప్రదర్శించినందుకు ధన్యవాదాలు. కృషికి చాలా పేరు విధంగా ముందు ముందు కూడా ఆయన ఈ విధంగానే ఎవరు తాగించినా సరిపోయిన ఏకాకిగా ఆయన ఈ అద్భుతాలు నిర్వహిస్తున్నాను. ధన్యవాదాలు. ఈ వయసులో కూడా మీరు కానీ ఎస్వి రామారావు కానివ్వండి, కొండ హనారెడ్డి 80-85 వయసు దాటినా కూడా ఎంతో నా నిత్య యువనంగా ఉన్న ఊరు అప్పారావు గారు రోజు వాకింగ్లో మేము కలుసుకున్నాము. ఇప్పుడు మన బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షులైనటువంటి పుష్పగారిని ఒక నిమిషం మాట్లాడుతుంది. సభకు నమస్కారం, పెద్దలందరికీ నమస్కారం, మన అటువంటి చిత్రాలైట వాసులందరికీ నా నమస్కారం. ఇది సినిమాలో మనం చూస్తాం, రిహార్సల్స్ చేసి చేస్తారు వాళ్ళు ప్రోగ్రామ్ ఎప్పుడైనా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 1.5 hours ఒక్క తప్పు కూడా చెప్పకుండా ఎంత బాగా మన హావభావాలు ప్రదర్శించారంటే మన పురాతన కల్చర్ ఎంత గ్రేట్ మనకు అర్థమవుతుంది. నేను నాటకాలు తక్కువ చూసాం, మా జనరేషన్ ఇవాళ నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను వాళ్ళ యాక్టింగ్ అది చూసి. ఇలాంటివన్నీ మనం ప్రోత్సహించాలని, మన పిల్లలకు కూడా తెలియచెప్పాలని మన కల్చర్ ని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. భీష్ముడు రామాన రామచంద్రరావు గారి చిత్రాలయం నుండి భీష్మ పితాముడు పితామహుడిగా చేశారు. 2 కంటే చాలేదండి ఆయన్ని చూస్తుంటే. ఆయనలో కాకుండా ఆయన్ని మనం ఈ రోజు చూసాం. ఆయన చారిటీస్ అవన్నీ చేస్తూ ఉంటారు, నేను చాలా సార్లు చూశాను. నిన్న కూడా అందరికి అక్కడ మజ్జిగ పంచాయతీ వాళ్ళు చిత్రాలయం ఈ అవకాశాన్ని ఇచ్చిన పితాముడి యొక్క అసోసియేషన్ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. నేను చిత్రాలయ సభ్యురాలు అయినందుకు ఈ యొక్క సందేశం విన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మా కాళీ యొక్క కోశాధికారి అయినటువంటి రామి పద్మ గారిని ఒక నిమిషం మాట్లాడుతుంది కోరుతున్నాను. నమస్కారం అండి. పెద్దవాళ్ళకు శేఖర్జీ గారికి, లింగారెడ్డి గారికి, నగేష్కి, తుమ్మకు, ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళకు, సభ ముందున్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం అండి. మన చిత్రాలలో ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుంది. నిజంగా రామచంద్రరావు గారు అయితే భీష్మ పితామహుడు లేక చాలా బాగా అభిమానం చేశారు, చాలా సంతోషం అనిపిస్తుంది. అందరి ఇక్కడ చాలా అంటే చాలా మన పాత రోజులు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు అంతా పిక్చర్స్ సినిమాలు అటు ఇటు మన టీవీలో సెల్ ఫోన్లో చూస్తున్నాము. ఇక్కడ చూస్తున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈసారి వేదికలు ఇలాంటి ఎన్నో చెయ్యాలని
మన లింగారెడ్డి గారికి, రామచంద్రరావు గారికి మా చిత్రంలో ఎప్పుడు ముందు ఉంటుందని సంతోషంగా తెలుపుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినట్టు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు పితరు గారు. ఎందుకంటే మా కార్యకి మీరు కూడా మాకు అవసరం. ఎందుకంటే పోషాలు గారు కాబట్టి పోషకాలు పోషాలు లేకుంటే ఏ పని కావాలి. మొదలు మీరు మాకు అమౌంట్ ఇస్తేనే మిగతా కార్యక్రమాలు చేసుకుంటారు. ఎందుకంటే మా కార్యంలో డబ్బులు లేవు. ఎందుకంటే వినాయకుడికి గ్రామానికి డబ్బులు తప్ప మిగతా కార్యక్రమాలు డబ్బులు కావు. ఇలాంటి కార్యక్రమాలు అంటే కూడా కొంతమంది దాతలు ఉన్నారు. మా కార్యం మంచి మొత్తం దాతల్లో ఇలాంటి దాతలు ఉన్నదే ఇంతమంది ఎలా ఏంటంటే దాతలు మా కార్యంలో. కాబట్టి రాబోయే కాలంలో కూడా మీడియా కార్యక్రమాలు తీసుకొని పెద్దలు పెద్దలు శేఖర్ జీ కానివ్వండి, కాంతిరావు కానివ్వండి, తర్వాత రావు సంప్రసాద్ వీరందరినీ మన పెద్దలు ఎస్వి రామారావు గారు, తర్వాత నాగేశ్వర కుమార్ గారు. ఇప్పుడు ఒక్క నిమిషం ఇంతసేపు రామచంద్రరావు గారు మన చిత్రంలో చాలా పెద్ద హృదయం ఉంది. ఎవరు వచ్చినా కూడా ఆహ్వానిస్తాము, ప్రతి ప్రోగ్రాం చేస్తుంటాము. మీరు ఎప్పుడు ఇలాగ ప్రోగ్రాం చేయిస్తూ ఉండండి. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ రామచంద్రరావు గారు. ఒక్క నిమిషం అయిపోతుంది ప్రోగ్రామ్ ఏమవుతుందండి. ఇప్పుడు మన గౌరవ సలహాదారు ఇంద్రసేనాని గారిని ఒక నిమిషం మాట్లాడి ఆ తర్వాత మన కార్య అధ్యక్షుడు నగేష్ గారికి ఇవ్వండి. సర్వపక్ష చేసినాం కదా, కానీ వసలకు మరి కళాకారులకు మరి కానీ ప్రజలకు మరియు మన పేద శేఖర్ గారికి కోట్ల గారి సభ్యులకు ఈ సాయంత్రం వేళ ధన్యవాదాలు చెప్తూ ఈ కళను పోషించడానికి రామచంద్రరావు గారు చాలా ఉత్సాహం చేస్తున్నారు. కూడా ఎప్పుడో ఖర్చుపోయిన కళలు మనకి ఎప్పుడో తెలియదు. ఈరోజు పిల్లలు కూడా ఈ కళను చూసి ఆనందపడతారు. ఆ రోజుల్లో ఈ కళలు అని గుర్తుపట్టడానికైనా ఈ కళను కాపాడాలని చేస్తూ ఈ రామచంద్రరావు గారు అని కళ పురాణ కథలు ఈ పురాణ కథలు ఈ రోజుల్లో ఎవరు టీవీ ముందు చూస్తే చూడలేకపోతు కానీ కళ ద్వారా పిల్లలకు పూర్వము కౌరవులు పాండవులు ఇవన్నీ చూసి ఏంటిది చరిత్ర ఏంటి రాయబారని ఎలా జరిగింది ఆ రాజు ఆ రోజుల్లో రాజులు ఎలా కొట్టాడారు ఎట్లా సంధి పుచ్చుకున్నారు అనే పేచ చేస్తూ ఈ మనముడు యొక్క పోషణను కాపాడినందుకు రామచంద్రరావు గారికి కళాకారులకు ఇచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నారు. ధన్యవాదాలు ఇంద్రహేమి గారు. మీ యొక్క కళాకారులు కూర్చొని మాకు చాలా ఉంటుంది. ఇప్పుడు పెద్దలు ఎక్సరావాలి ఇప్పుడు ఈ విశ్వ మాధవ్ గారి అఖిరాదు కుదరామకృష్ణ గారు ఒక నిమిషం మాట్లాడుతున్నారు. రెండు నిమిషాలు ఎక్కువ మాట్లాడు. నేను కూడా విజయనగరం బాగుండాలి. మొట్టమొదట అంత మంచి స్టేజ్ ఉన్నట్టు నాకు తెలియదు. చిత్రాలు ఏమంటే మాస్టర్ చాలాసార్లు చేశారు. తర్వాత ఇక్కడ ఈ సర్కిల్లో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. 1957 నుంచి నేను హైదరాబాద్లో ఉంటున్నాను. అంటే నా సీనియర్ అంటే అర్థం చేసుకోండి. ఆ రోజుల్లో 60, 70, 80లో మా ధ్రువరి ఘాటల వారు కానివ్వండి, పెద్దలైన వారు కానివ్వండి, ఏదైనా సాహిత్య కార్యక్రమాలు ఉంటే విధిగా మేము వెళ్తుండేవాడు. అటువంటి తరుణంలో ఒక 15-20 ఏళ్ళ నుంచి పౌరాణిక నాటకాలు కానీ సాహిత్య కార్యక్రమాలు కానీ అయితే ఇటువంటి పరిస్థితుల్లో కూడా చిత్రాలు ఏముందో విశ్వనాయకం నాటకం ఆడాలి అనేటువంటి సకాపం ఎవరికి వచ్చిందో వాళ్ళకు ముందుగా నేను వాళ్ళకి పాదనమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే ఇది అందరికీ రాదు, ఇది ఈ సంకల్పం రాదు. నేను ఎందుకు వచ్చానో కూడా చెప్పాలి. నేను కనీసం ఒక 1000 సార్లు వేసిన కృష్ణుడు మీకు తెలిసి ఉంటుంది, తెలుసుకోవచ్చుంది. ఒక 7 ఏళ్ళు ఇది కృష్ణుడు వేయక దుష్టపాత్రలు వేస్తున్నాడు అంటే దుర్యోధన చేస్తున్నాడు. అటువంటిది బాలమాయేశ్వరుడు ఏం చేశాడు, గురుగారు దయచేసి కీసం తీయమని తీరు అటువంటి ఇంకా ఉంది. మీరు ఎట్టయినా సరే మాకు చిత్రాలయంలో మాత్రం ఒకసారి నా కోసం కృష్ణుడు వేయాలి. దీనార్థులకు మరీ మన దేవుడు కదని ఈ మధ్యకాలంలో దుర్యోధనుడు అర్జునుడు కనుగోలిసేవాడిని కృష్ణుడు 7 ఏళ్ల ద్రావ చేశా కాబట్టి చప్పట్లు కొట్టాడు. మామూలు కాదు కృష్ణుడైన అంటే ఆన్ ది స్పాట్ నో రిహార్సల్ ఆస్కారాలు వచ్చాడు పాపం కింద నాకు అనుకుంటుంది. ఆకాశ్వర పాపం ఒక మాట ఇస్తాను పిలుస్తుంది, మీరు ఇది ప్రొసీడ్ కానీ ఇట్లా చేయండి, లేకపోతే పిల్లలకు అసలు కృష్ణుడు అంటే నేను ఎవరికాలో మా పిల్లల ముందు అక్కడ ఉన్నారు మేకప్ పెట్టుకొని ఎవరికారు పెట్టుకొని ఫ్రూట్ పెట్టుకొని కూర్చున్నాను. ఒక పాప వచ్చి అంకుల అంకులు ఇది ఏంటి ఏం పాత్ర అని అడిగింది. అంటే కృష్ణుడు అయ్యేటువంటి వాడికి మురళి ఉంటుందని కానీ నెమలీకలు ఉన్నాయని కానీ వాడు శ్యామల దేవుడు అని కానీ తెలియదు అన్నమాట. అక్కడ తెలియకపోతే పర్వాలేదు, ఇక్కడ తెలియకపోతే ఏంటో
ఇవాడు ఎంతమంది వచ్చారు, పెద్ద పెద్దవాడే తప్ప ఇంతను పెద్ద పెద్దవాడు వస్తే బాగుంది. కాబట్టి మీరు మంచి పని చేశారు. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి నా గురుతుడు రామారావు గారు బంధుత్వం ఉన్నది అవన్నీ పక్కన పెట్టండి. ఏమైనా ఇంత మంచి స్టేజ్ నేను జనరాలలో చాలా తక్కువ చూశాను, అసత్వలేదు అనకూడదు. ఇష్టరాయమైనది భూమ విజయం ఒక వేసాలు వేస్తుంటారు మాట్లాడు తెలంగాణ నాట్ ఎగ్జాక్ట్. కాబట్టి అటువంటి సాహిత్య కార్యక్రమాలు కూడా మీరు పెట్టుకోండి. మీరు వెనకున్నటువంటి పెద్దలు చాలా కృషి చేశారనేటువంటి అర్థమై ఉన్నది. వాళ్ళు కూడా పాత్రధారులు అయినారు. నా దగ్గరకు వస్తే ఇంకా పద్యం పెట్టారు, ఏమిటో కూడా పద్యాన్ని బాగా రంగానికి చెప్తాము. అందరికీ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు నేను ఎక్కడ ఎక్కడో విద్యానగర్ నుంచి నేను వచ్చాను. అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్ సార్, మీరు ఎప్పుడైనా వినవండి, నేను వస్తాను. ఇదే కాదు ఏదైనా మనం సాయంత్రం కార్యక్రమాలే చేద్దాం. మిత్రులారా, మీ అందరికీ కూడా పేరు పెడుతున్నా మా యొక్క పెద్దవాళ్ళ నమస్కారాలు, చిన్న వాళ్ళకి అభినందనలు తెలుసుకుంటూ అట్టి రాజు సుందరరావు ధన్యవాదాలు. రుద్రామూర్తి గారు, మీరు ఇచ్చిన సలహా మేము పాటిస్తాం. మాకు ఇప్పుడు మా మీరు నేను నేను కూడా ఇప్పుడు ఈ మధ్యనే పాఠకమే ఈ విషయం పాత్ర నేర్చుకున్నాను. ఇది నాకు మూడవ అనుభవమే, ఇంతకుముందు ఒకటి రెండు ఈ మూడవ అనుభవమే మనకు బాగుంది నేను అనుకుంటున్నాను. ప్రస్తుతం సెకండ్ థర్డ్ అనుకుంటున్నాను. ఇప్పుడు మా కానీ అధ్యక్షుడు యువ కిషోరం యువనాయకుడు యువన వినాయకుడు మరి ఆధ్వర్యంలో ఈరోజు మా కానీలో అంతకుముందు ఒక నాటకం క్రియేట్ బ్యాక్ అది ఈరోజు నగేష్ గారు నగేష్ వారి యువనాయకుడు మా నగేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కృష్ణనాయకు నాటకం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ వారిని రెండు నిమిషాలు మాట్లాడుకోవడం వస్తుందిగా కోరుతున్నాను. అందరికీ నమస్తే. ముఖ్యంగా వేదిక మీద ఉన్న పెద్దలకు ఈ నాటక ప్రదర్శన చూడడానికి వచ్చిన భావుతులందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ మరి చిత్రాల కాలనీలో ఇంత చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి స్వయంగా ఈ శ్రీకృష్ణ రాయబారం పద్య నాటక ప్రదర్శనలో పాత్రధారి మరియు దీనికి దర్శకత్వం వహించిన రామచంద్రరావు గారికి అలాగే లింగారెడ్డి గారికి ఆ నాటక ప్రదర్శనలో ఈ నాటక ప్రదర్శనలో పాత్రధారులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నాటక ప్రదర్శన ఎంత గొప్పది అనేది తెలియజేయడానికి అక్కిరాజు సుందర రామకృష్ణ గారు నేనే కృష్ణ పాత్ర వేసిన అని చెప్తే కానీ గుర్తుపట్టలేని పరిస్థితి. రామచంద్రరావు గారు కూడా రోజు చూస్తూనే ఉన్న రోజుకో పరిస్థితి కాలనీలో ఆయన భీష్ముడు పాత్ర వేసాడు ఆయనే వేసిండు అని చెప్పి మనకు ముందుకొస్తే తప్ప తెలియలేదు. అంటే నాటక ప్రదర్శనలో మేకప్ ఆర్టిస్ట్ పాత్ర అంత గొప్పది. వారు గుర్తు పెట్టుకున్న విధానం, నాటకాన్ని ప్రదర్శించిన విధానం కూడా మనసులకు హత్తుకుపోయేలా అచ్చం సినిమాల్లో చూసిన విధానం లాగానే ఉన్నదని చెప్పడానికి ఖచ్చితంగా మనం మన కాలనీలో ప్రదర్శించినటువంటి ఈ నాటకాన్ని ఇక్కడ ప్రదర్శించడం చాలా గొప్ప విషయం. దాదాపు మాట అంటారు ఇక్కడ ఎవరైతే ఈ నాటక ప్రదర్శన చేయాలని సంకల్పించారో వారికి కృతజ్ఞతలు అని అన్నారు. దానికి రామచంద్రరావు గారే ముందు వరుసలో ఉంటారు. అలాగే ఇక్కడిక్కడి నుంచో పిలవగానే ఇక్కడ నాటక ప్రదర్శన చేయాలి అని సంకల్పించుకొని వచ్చినటువంటి మిగతా ఆహుతులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. అలాగే ముఖ్యంగా సీరియల్స్ అన్ని వదిలిపెట్టి వచ్చిన మా మహిళామండలి, ఎందుకంటే ఈ టైంలో సీరియల్స్ వస్తూ ఉంటాయి 7 గంటల నుంచి ఎక్కాలి గది బొమ్మ ఇంకేం కావాలి వాటన్నీ వదిలిపెట్టి వచ్చిండ్రు సుందర రామకృష్ణ గారు. మీరు ఇంతకుముందు అన్నారు ఇక ముందు పిల్లలందరినీ కూడా ఈ నాటక ప్రదర్శన చూడటంలో పాత్రధారణ చేస్తాం. ఇప్పుడు మా మహిళలు కొంత సఫలీకృతమైన మేము మనల్ని ఇక్కడికి తీసుకురావడంలో మరి మరి మరొక్కసారి ప్రతీ నెల కూడా ఇలాంటి నాటక ప్రదర్శనలో షర్ట్ తీసుకొని ఇక్కడ వేస్తే మేము ఈ వేదిక ఏర్పాటు చేస్తామని సభాముఖంగా మేము హామీస్తాం. మరొకసారి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తారు తీసుకుంటాము. థ్యాంక్ యూ. ధన్యవాదాలు నగేష్ గారు. నగేష్ గారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి సంవత్సరము వినాయక చవితి కేవలం మేము జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరము ఒక ఆటలకు ఒక సాధన ఒక పద్య నాటకం కానివ్వండి, ఒక వరనాటకం కానివ్వండి, ఒక సాంఘిక నాటకం ఒక నాటక కూడా ఈ వేదిక మీద జరపాలని వారికి రిక్వెస్ట్ చేసుకుంటూ రాబోయే కాలంలో ఎందుకంటే కాలం పది నాటకానికి చాలా టైం పడుతుంది. అది నాటకము 10 నిమిషాలు నాటకానికి 40 నిమిషాలు కూడా నేను అనుకుంటున్నాను. అలాంటి మాకు ఈ కాలనీ కూడా ఈ వేదిక అయ్యాలి. ప్రతి సంవత్సరం ఒక రెండు వినాయకుడి కాక
ఇంకా మిగతా ఒక నాటకానికి కావడానికి ఒక రెండు నాటకాలు నాటకాలకు అవకాశం ఇస్తారని నగర గారి క్రమబద్ధంగా కోరుకుంటూ ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమం తమిళనా కార్యక్రమం ఉంది. ఈ తమిళనా కార్యక్రమం చంద్రశేఖర్ చంద్ గారి ద్వారా రామారావు గారి ద్వారా నగేష్ ద్వారా జరుగుతుంది కాబట్టి చివరిగా రామారావు గారు మాట్లాడతారు ఒక రెండు నిమిషాలు. నాటక రచయిత గురించి ఒక్క నిమిషం, నాటక ప్రదర్శకుల గురించి ఒక్క నిమిషం, రెండు నిమిషాలతో ఈ ముగింపు మాటలను ముగిస్తాను. ఈ నాటకకర్తలైనటువంటి తిరుపతి వెంకట కవులు అంతకుముందు తెలుగు కవిత్వం అంటే రాజాస్థానాల్లో ప్రౌఢ కవిత్వంలో కవి పండితుల మధ్యలో ఉండేది. పల్లురాట లాంటి పద్యాలు, ఉలకరాట లాంటి పద్యాలు మనం చదవలేము. అట్లాంటి తెలుగు పద్యాల్ని ప్రజల మధ్యలోకి తీసుకొచ్చి వాడుక భాషలో పద్యాలు రాసి మొట్టమొదటిసారిగా తెలుగు భాష వ్యవహారిక భాషలో పద్యాలు రాసినటువంటి మహానుభావులు తిరుపతి వెంకట కవులు. బావా ఎప్పుడు వచ్చింది నీవు తుప్పురే రాతాలు శుద్ధులు తుట్టములు. మరి ఇప్పుడు అర్జునుడితో ఒక మాట మాట్లాడతాడు, దుర్యోధనుడితో ఒక మాట మాట్లాడతాడు. అర్జునుడిని చూస్తే ఎక్కడ నుండి రాక అన్నాడు, దుర్యోధనుడిని చూసి బాబా ఎప్పుడు వచ్చింది అన్నాడు. ఒక్కొక్క మాటలో ఒక్కొక్క అర్థం అంటే వాడుక ప్రజలు వాళ్ళ నాలుకల్లో నడయాడే విధంగా పద్య రచనను తరలం చేశారు. కావలసి ప్రౌఢ పద్యాలు బాబా ఎప్పుడు వచ్చింది, చెప్పులే ప్రాతను జెండాపై కందరాజు ముందు సిద్ధవాది శ్రేణి సిద్ధవాది శ్రేణి తెల్లని గుర్రాలతో కింద రథం పట్టి పద్యంలో అలుగుటయే ఎరువుని అజాత శత్రుడు అలుగుటయే ఎరువుని అజాత శత్రుడు అడిగిన నాడు ఏమవుతుంది, అలుగని దర్పరాజు అడిగితే ఏమవుతుంది అని నొక్కులు తత్తులు యుద్ధంలో మీరందరూ తస్తారు నిలుస్తారు అని అక్క వాడుక మాటలతో పద్యాలు రాసి తెలుగు సరస్వతిని ప్రజల మధ్యలోకి తీసుకొచ్చినటువంటి వాళ్ళు తిరుపతి వెంకట కవులు. ఆ మహానుభావులను ఇవాళ మనం మరించుకోవాలి. తర్వాత ఈ నాటక ప్రదర్శనలో ముఖ్యంగా సహకరించినటువంటి వారు నాటక రంగస్థల నాటకీకరణ. నాటకం అంటే మూడు అంశాలు ప్రధానం, ఆహార్యం వాచికం అభినయం. మూడు ఉంటేనే నాటకం రక్తి కట్టదు. ఆహార్యం అంటే మేకప్, మేకప్ లేకపోతే నాటకం రక్తి కట్టదు. వాచికం అంటే డైలాగ్స్ పద్యాలు. అభినయం అంటే యాక్టింగ్. అంటే చూడండి మూడు అంశాలు ఇవాళ నాటకాల్లో చాలా రక్తి కట్టించారు. మేకప్ ఆహార్యం వాచికం అభినయం అంటే మేకప్ ఉండాలి, ఒక డ్రామాకు ఒక డైలాగ్స్ ఉండాలి, ఒక అభినయం ఉండాలి, యాక్టింగ్ ఉండాలి. ఈ మూడు రక్తి కట్టించే విధంగా ఈనాడు శ్రీకృష్ణ రాయవారంలో ఒక ఘట్టం ఇది పెద్ద నాటకం. ఆ పెద్ద నాటకాల్లో రెండు ఘట్టాలు తీసుకొని ప్రదర్శన చేశారు. దీన్ని నాటకీకరణ చేసినటువంటి వారు ఇట్టి బాల నాగేశ్వరరావు గారు మరియు వడ్డే సూర్యప్రకాష్ గారు. ఈ నాటకానికి దర్శకత్వం వహించినటువంటి వారు రామచంద్రరావు గారు, లింగారెడ్డి గారు. మరి ఈనాడు ఈ నాటక రాష్ట్ర అభివృద్ధి సమస్త వారు ఎస్ఆర్ఆర్ సాధ్యపడినటువంటి వారు ఇంతమంది సహకారంలో ఈనాడు ఈ గొప్ప నాటక ప్రదర్శన జరిగినందుకు అందరినీ అభినందిస్తూ సెలవు. ఇప్పుడు పెద్దల సమక్షంలో ఎవరైతే పాత్రధారులు ఈరోజు నటించారో వారందరికీ కూడా సన్మాన కార్యక్రమం ఉంది. ముందుగా కృష్ణుడి పాత్రలో నటించినటువంటి అక్కిరాజు సుందరరావు కృష్ణ గారికి సన్మానం చేయవలసిన కోరుతాం. సన్మాన కార్యక్రమ పెద్దలు శేఖరరావు గారు, నరేష్ గారు, మీరందరూ సన్మాన కలిసి అందరూ పెద్దలందరూ కలిసి కూడా సన్మానించవలసిందిగా మనం రామారావు గారు, విజయసేనారెడ్డి గారు, అప్పారావు గారు,
పెద్దలందరూ కలిసి కూడా కళాకారులను సన్మానించవలసిందిగా మనం తర్వాత దుర్యోధనుడి పాత్ర చేసినటువంటి చిట్టి బాలనాగేశ్వరరావు గారు దుర్యోధనుడి పాత్ర అర్జునుడి పాత్ర చేసినటువంటి పి మంగపతిరావు గారు తొలిగారెడ్డి పాత్ర చేసినటువంటి శ్రీ చిట్టి బాలనాగేశ్వర గారు సన్మానం చేస్తున్న కోరు కర్ణుడి పాత్ర వడ్డే సూర్యప్రకాష్ గారు సూర్యప్రకాష్ గారు కర్ణుడి పాత్ర చప్పట్లు ఉండాలి ఒక ద్వారా ఒకటి చప్పట్లు ఉండాలి రుద్రరాజుడి పాత్ర తర్వాత విఎల్ నరసింహారావు గారు రుద్రరాజుడి పాత్ర విఎల్ నరసింహారావు గారు వికర్ణుడి పాత్ర నందిరాజు లక్ష్మీనారాయణ గారు వికర్ణుడు శ్రీ నందిరాజు లక్ష్మీనారాయణ గారు ఒక విదురుడి పాత్రలో ఓలెట్టి శ్రీనివాసాచార్యులు గారు శ్రీనివాసాచార్యులు గారు తర్వాత గాంధారి పాత్రలు శ్రీమతి సావిత్రి గారు గాంధారి పాత్రలు శ్రీమతి సావిత్రి గారు ద్రోణాచార్యుడి పాత్రలో ఎం రామ్మోహన్ గారు
ఎం రామ్మోహన్ గారు ద్రోణాచార్యులు గ్యాప్స్ కొట్టట్లేదు ఎవరు ఒక్కరు కూడా గ్యాప్స్ కొట్టట్లేదు. అభినందించాలి వాళ్ళని. ఈరోజు చాలా చక్కని అభినయం వాళ్ళు వాళ్ళకి నాటక ప్రదర్శన చేశారు. వాళ్ళు మనం చప్పట్లే వాళ్ళకి ఇచ్చే బిరుడు కొడుతూనే ఉన్నా లాగుతూ నేను చెప్పినప్పుడు కొడుతా లాగుతున్నా. తర్వాత భీష్ముడు ఎస్ రామచంద్రరావు గారు నేను గట్టి కొట్టాలి. భీష్ముడు ఎస్ రామచంద్రరావు గారు చెప్పండి విప్పి అంటే కొట్టడానికి పిల్లలనే ఉండాలి కనీసం పెద్దలు కమాండ్ పడ్డ పిల్లలనే కొట్టండి. అశ్వత్థామ మల్లపతిరావు గారు తర్వాత మేఘం అండ్ సంగీతం సంగీతం సురేష్ గారు సంగీతం అండ్ భాస్కర్ గారు మేకప్ పి శ్రీనివాస్ గారు మేకప్ పి శ్రీనివాస్ గారు సంగీతం ఎన్ భాస్కర్ గారు సంగీతం ఎన్ భాస్కర్ గారు శ్రీనివాస్ గారు అయితే భాస్కర్ గారు రావాలి. వీడియోగ్రఫీ సురేష్ గారు దృశ్య బంధనం భాస్కర్ గారు రావాలి. భాస్కర్ గారు రావాలి. సంగీతం ఎన్ భాస్కర్ గారు ఇస్తారు. తర్వాత వీడియో సురేష్ గారు సురేష్ గారు లైటింగ్ నరసింహ గారు లైటింగ్ నరసింహ గారు కొంచెం అందరూ కనిపించారు ఫ్రీగా విడి